విశాఖకు ఒక్క వెయ్యి నూట అరవై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది దీంతో ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు వాటిల్లనుంది బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తన దిశ ఎలా మార్చుకుంటుందోననే ఆందోళనలో కోస్తా తీర ప్రజలున్నారు ఆంధ్రప్రదేశ్ వైపు తుఫాను దూసుకు వస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నిన్నటి వరకు స్థిరంగా ఉంది ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ నిన్న రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఒక వెయ్యి నూట అరవై మచిలీపట్నానికి తూర్పు అగ్నేయ దిశగా ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది ఈ రోజు తీవ్ర వాయుగుండంగా మారనుంది అనంతరం మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటికి తుఫాన్గా మారనుందని భారత వాతావరణ విభాగం బులెటిన్లో వెల్లడించింది ఇది మచిలీపట్నం నెల్లూరు మధ్య ఈ నెల పదకొండున తీరం దాటే అవకాశం ఉందని నాసా వాతావరణ విభాగం పేర్కొంది పెను ప్రభావం చూపనుందని గంటకు నూట ముప్పై నుంచి నూట నలబై కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలలు వేయవచ్చునని అంచనా వేస్తోంది ఈ నెల పదకొండు నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఈ తుఫానుకు హిందూ మహాసముద్ర బేసిన్ జాబితాలోని తదుపరి పేరు వార్తను ఖరారు చేశారు